वेलकम बैक टू अवर चैनल इदे फर्स्ट टाइम मन चैनल चूस्ते वेंटने सब्सक्राइब चेसुकोंडी ई रोज टॉपिक एंटी अंटे कडुपुलो उन्नदी बेबी बॉय आर गर्ल अनेदी ओक चिन्न ट्रिक तो अयिते मनं चला ईजीगा तेलुसुकोवच्चु ई ओक सिम्टम मीलो उंदी अंटे मन ओक 99% वरकु कूडा పొట్టలో ఉన్నది బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది చాలా ఈజీగా చెప్పొచ్చండి. ఒకటి, బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఇద్దరు కూడా ఈక్వలేనే అండి. ఇద్దరిని కూడా మనం ఈక్వల్గానే చూసుకోవాలి. ఓకేనా? అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ఎవరైనా చూడండి వాళ్ళంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే మాతృత్వం అనేది ఒక వరం అండి. అయితే మాతృత్వం అనేది ఒక వరం కాబట్టి మనకి బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఇద్దరిలో ఎవరు పుట్టినా సరే మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అయితే ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ ఫాల్ అండి. ఫస్ట్ టిప్ అయితే ఇదేని, మీలో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ కూడా లేదు, అంటే మీ హెయిర్ చాలా షైనీగా లాంగ్గా చాలా థిక్గా ఎటువంటి హెయిర్ ఫాల్ లేదు, హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతూ ఉంది, గ్రోత్ అవుతూ ఉంది హెయిర్ అనేది అని మీకు అనిపిస్తుంది అని మీకంటే డెఫినెట్గా బేబీ బాయ్ పొట్టలో ఉన్నట్టు అని అయితే చెప్పొచ్చు. ఓకేనా? హెయిర్ ద్వారా కూడా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. డెలివరీ అయిన తర్వాత హెయిర్ రాలుతుంది అది వేరు, కానీ ప్రెగ్నెంట్ టైంలో మనకి హెయిర్ ఫాల్ ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా మనకి హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా ఉండి, అంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, నెక్స్ట్ హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుందండి. హెయిర్ అనేది అస్సలు రాలదు. ఓకేనా? మరి ఎక్కువగా ఒత్తుగా రాలే విధంగా ఉండదు. అలా ఉంది అంటే మనం బేబీ బాయ్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ బేబీ గర్ల్ విషయంకి వచ్చేసరికి హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటే, అంటే హెయిర్ అనేది రాలిపోతూ ఉన్నది అనుకోండి, మన ఎన్ని షాంపూస్ ఏం యూజ్ చేసినా సరే రిజల్ట్ లేకుండా కంటిన్యూగా అది రాలిపోతుంది అంటే అది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు మన పొట్టలో ఉన్నది బేబీ గర్ల్, బేబీ గర్ల్ పొట్టలో ఉన్నా సరే హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉంటుందంటండి. అదే బేబీ బాయ్ ఉంటే హెయిర్ ఫాల్ అయితే ఉండదు, హెయిర్ షైనింగ్గా గ్రోత్గా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా కూడా ఉంటుందంట. ఒకసారి మీకు ఇది ఉందా లేదా అనేది చెక్ చేయండి. బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఇది 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పడం లేదు. ఓకేనా? ఇదేంటి అంటే మామూలుగా అంటే కడుపులో ఉన్నది బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ప్రతి ఒక్క గర్భిణీ కూడా చాలా అంటే 9 నెలల వరకు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నేను కూడా కాబట్టి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎవరు పుట్టినా ఓకే, కానీ తెలుసుకోవాలి అనే ఆతృత అయితే ప్రతి గర్భిణిలో కూడా ఉంటుంది. అందుకోసమే నేను వీడియో చేశాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ కేర్, ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ అన్నీ కూడా నేను కవర్ చేశానండి. అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.